వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లోకి మైలవరం దక్షిణ కాలువ నీటి ఓట వస్తోంది. దీనివల్ల 6 గ్రామాల్లో 100 ఎకరాల వరి పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటిని మళ్లించడానికి సరైన దారి లేక మరో 80 ఎకరాలు సాగుకు పనికిరాకుండా పోయాయని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. మాకు మైలవరం కెనాలకుండా నీళ్లు బాగా తగ్గాల, మొత్తం పొలాల మీద పడిపోతున్నాయి. దగ్గర దగ్గర ఒక 70-80 ఎకరాల పొలం ఇట్లా నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి, మొత్తం మునిగిపోతుంది. 60-70 ఎకరాలు బీడు పడి గడ్డి మొలకలు అవి ముల్చి పైరు కూడా పెట్టడం లేదు. మా పంట పొలాల్లో దక్షిణ కాలువ వల్ల దాని లీకేజీలు, దాని నీళ్లు వల్ల రావడం, పంట పొలాల మీద పడడం, పంట అయింది కానీ కోసుకుందాం అనే దశలో కూడా నీళ్లు స్టాప్ చేయడం లేదు. నీళ్లు ఎక్కడ మళ్లించేదానికి అవకాశం లేదు. కోసుకుందాం అంటే నీళ్లు మొగలోతులు ఉన్నాయి. దీనికి నష్టపరిహారం రాదు, ఇన్సూరెన్స్ కూడా రాదు. స్పందించి ఏదన్నా ఆ లీకేజీలు లేకుండా మాకు రైతులను ఆదుకోవాలని, ఉపయోగం కంటే నష్టం ఎక్కువగా వాటిల్లుతుంది. దీని నష్టాన్ని కూర్చేది విధంగా అధికారులు స్పందించి తక్షణమే దీనికి చర్య తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. ఏఈ గారిని కూడా వరి అయింది సార్, మాకు వరి కోసుకునేంత వరకు నీళ్లు నిలిపిదల చేయమని అడిగినా కూడా ఆయన స్పందించకపోతే అది నీళ్లు ఎక్కువగా ఉండాయి, గేటు దిగదనే మాటే చెప్పాడు తప్ప దానికి చర్య లేదు. లస్కర్లు వస్తారు లేదా చూస్తారన్నాడు, ఇంతవరకు ఆ లస్కర్లు రాలేదు, దానికి సమస్య పరిష్కారం చేయలేదు. ఈ దక్షిణ కాలువ లీకేజీలు వాళ్ళు వర్క్ చేయడంలో నాణ్యతగా చేయకపోవడం వల్ల లీకేజీలు ఎక్కువ అయిపోయి పంట పొలాలలో మొత్తం నీళ్లన్నీ దాదాపు 100 ఎకరాలు నీటిలోనే ఉంది. కోత కోసుకునేదానికి కూడా అవకాశం లేకుండా ఇబ్బందికరంగా ఉంది. మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినాము, నాయకుల దృష్టికి తీసుకుపోయినాము. అయితే అధికారులకు చెప్పినా కూడా అధికారులు స్పందించడం లేదు. లీకేజీ సమస్య లేకుండా తగు చర్య తీసుకుని తొందరగా సమస్య పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం.